गाइस वेलकम टू एसआर इलेक्ट्रिकल मन वन स्क्वायर वायर इंसुलेशन अने विधा तीया चूदा कटिंग लेयर द्वारा इंसुलेशन अनेक बिगिनर्स की चला उपयोगपड़ी एंकंटे स्टार्टिंग प्रती वर्क ने कटिंग प्लेयर तो स्लीव तीयटा रहा अंत पैन उठी पीवीसी कनेक्शन इवटा की रा सो दी विधा तीयरने वीडियो मैं तेक बिगनर्स की स्टार्टिंग वो चिना वर्क चुप्त उठर चप्पू वाली की इंसुलेशन अने इलेक्ट्रिकल वर्क चेन वाला इंसुलेशन तीयारे चाल इबंध पड़ता इधल కొంచెం ప్రాక్టీస్ లేకుంటేనైతే రాదు ఇది కంపల్సరీ దీనికి ప్రాక్టీస్ అనేది కావాలి సో ఇప్పుడు మనం అసలు ఏ విధంగా తీస్తే కటింగ్ లేయర్ కి ఈ ఇన్సులేషన్ అనేది వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది 1 స్క్వేర్ వైర్ అండి మామూలుగా కొత్త వాళ్ళు ఇన్సులేషన్ తీయాలంటే చాలా ఇబ్బంది పడి ఇలా కటింగ్ లేయర్ పెట్టి ఇట్లా ప్రెస్ చేయగానే ఇట్లా కట్ అయిపోతుంది అది ఎందుకంటే వాళ్ళకు తెలియదన్నట్టు వాళ్ళకి ఎంత మోతాదులో దాని మీద ప్రెస్సింగ్ అనేది చేస్తే మనకి ఆ ఇన్సులేషన్ అనేది కట్ అవుతుంది అనేది తెలియక వాళ్ళకి ఇలా ప్రెస్ చేయగానే ఇలా కట్ అయిపోతుంది అలా కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ కటింగ్ లేయర్ ని పట్టుకోవడం రావాలి ఎందుకంటే కటింగ్ లేయర్ ని మనకి ఈ విధంగా ఆడిటన్ రావాలి ఇలా ఆడిటన్ వచ్చిందంటే తర్వాత ఆటోమేటిక్ గా మనకు ఇన్సులేషన్ అనేది తీయటం అనేది వస్తుంది ఫస్ట్ కటింగ్ లేయర్ ని మనం ఈ విధంగా పట్టుకోవాలి కటింగ్ లేయర్ ఇలా ఉంది అనుకోండి కట్టర్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లోకి వచ్చేటట్టు చూసుకొని రెండేళ్ళ కింద పెట్టేసి ఈ పైన ఏల్ ని ఈ చిటిక నేల్ తో కిందకి ప్రెస్ చేసే విధంగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాతకి ఈ కేబుల్ ని ఈ ఇన్సులేషన్ కేబుల్ ని మనకి అందాదగా ఎంత ప్రెస్ చేస్తే కేబుల్ అనేది పైన ఇన్సులేషన్ కట్ అవుతుంది అనేది తెలిసిపోతుంది మనకి ఎందుకంటే మనకి స్టార్టింగ్ లో వాళ్ళకి తెలియదు జస్ట్ ఇట గట్టి ప్రెస్ చేసేసరికి కట్ అయిపోతుంది అరే ఇది ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు అని చెప్పేసి అనుకుంటాము సో అలాంటప్పుడు మనము ఈ కటింగ్ లేయర్ ని నిదానంగా ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ కాటు లాగా పడుతుంది అంటే ఇన్సులేషన్ అనేది మొత్తం కట్ కాదు జస్ట్ మనకి ఏందంటే ఇక్కడ ఒక కాటు లాగా పడితే మనకి ఇలా లాగడానికి ఈజీ అవుతుంది అప్పుడు మనకి ఇన్సులేషన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మామూలుగా ఇలా లాగితే రావడం కష్టంగా ఉంటుంది సో మనం ఇట్లా కాటు పెట్టినాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇది 1 స్క్వేర్ వైర్ గనుక మామూలుగా వచ్చేస్తుంది అదే 2.5 4 స్క్వేర్ ఇంకా 6 స్క్వేర్లు అయితే నార్మల్ గా కొత్త వాళ్ళకైతే రావు ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది అది ఇది మామూలుగా మనం కేబుల్ కి జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి ఎక్కువగా ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది జస్ట్ లైట్ గా ఇలా ప్రెస్ చేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కాట్లు పడ్డాయి కదా అదే విధంగా ఒకవేళ రాకపోతే ఇంకొక సైడ్ ఇలా లైట్ గా ఇలా జస్ట్ ఆ పీవీసీ ని అనిగేటట్టుగా జస్ట్ అట్లా ప్రెస్ చేసి ఈ వైర్ ని కేబుల్ ని ఇలా పట్టుకొని ఇది కటింగ్ లేయర్ ఈ పెద్ద నేల్ తో కటింగ్ లేయర్ ని నెట్టాలి నెట్టినప్పుడు మనం ఎక్కడికైతే కట్ చేసి మార్క్ చేసుకున్నామో ఇలా ప్రెస్ చేసి మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఆ ఇన్సులేషన్ అనేది తెగి వచ్చేస్తుంది అన్నమాట అప్పుడు మనం ఇప్పుడు ఈ కాపర్ వైర్ ని కనెక్షన్ ఇవ్వడానికి కుదురుతుంది ఇది ఇన్సులేషన్ ఈ విధంగా తీసుకోవాలి అది ఇంకా లావటి వైర్ అనుకోండి జస్ట్ అది 4 స్క్వేర్ వైర్ అనుకోండి జస్ట్ ఇలా ప్రెస్ చేసి కేబుల్ ని ఇలా తిప్పి కటింగ్ లేయర్ ని ఇలా మామూలుగా ఇలా ప్రెస్ చేసి మళ్ళా ఇలా రెండు కాట్లు పెట్టారని రెండు మూడు కాట్లు పెట్టారు అనుకోండి అప్పుడు ఈ ఏల్తో ఇలా లైట్ గా నెట్టేస్తే మనకు ఇన్సులేషన్ అనేది వస్తుంది స్టార్టింగ్ లో నేర్చుకునే వాళ్ళు ఒక 2 మీటర్స్ ఇట్లా వైర్ తీసుకొని ఆ కటింగ్ లేయర్ తోని ఒక రోజు రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అది ప్రాక్టీస్ చేయకుంటే మాత్రం రాదు ఒకసారి రెండు సార్లు మనం మామూలుగా ఒక బాగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత మనం దీన్ని రెండు మూసాల ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది
కేబుల్ ఎక్కువ సైజ్ ఇది వన్ స్క్వేర్ కనుక ఇది మనకు ఈజీగా అవుపిస్తుంది. అదే సిక్స్ స్క్వేర్ లాంటివి వస్తే మనకి ఏం చేయాలంటే ఇలా రెండు సార్లు మూడు సార్లు చుట్టూ గాడి పడే విధంగా, గాడి పడి పడిన తర్వాతకి చాలా గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది లాగటానికి, అప్పుడు కేబుల్ మనకు ఇన్సులేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే దాంట్లో పై ఇన్సులేషన్ అనేది థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది కనుక మనకి కొంచెం హ్యాండ్ మీద ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది. ఇది నాకు ఒకతను కామెంట్ రూపంలో చెప్పాడు ఇన్సులేషన్ ఏ విధంగా తీయాలో చెప్పండి బ్రదర్ అని. సో వాళ్ళ కోసం ఈ బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటా, ఎందుకంటే బిగినర్స్కి స్టార్టింగ్లో ఈ వైర్ కేబుల్ అనేది ఇన్సులేషన్ తీయడానికి రాదు, వాళ్ళు ఫస్ట్ ఒక రెండు రోజులు మూడు రోజులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా బయట ఏదైనా చిన్న చిన్న వర్క్ చేసుకునేటప్పుడు ఈ ఇన్సులేషన్ అనేది చాలామందికి రాదు. సో వాళ్ళ గురించే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.